కోడూరులో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు. లెజెండ్ సోషల్ సర్వీస్ ఆధ్వర్యంలో కోడూరు రామకృష్ణ థియేటర్ స్థలంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని కోడూరు ఎస్ఐ పి రమేష్ ప్రారంభించారు. ఈ రక్తదాన శిబిరంలో సుమారు 100 మంది రక్తదానం చేస్తున్నట్లు లెజెండ్ సోషల్ సర్వీస్ అధ్యక్షులు పోతబోయిన అయ్యప్ప స్వామి తెలియజేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడారు. 7వసారి బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుందండి. మీరు చూసే ఉంటారు, వీళ్ళందరూ కూడా ఫస్ట్ టైం ఇస్తున్న వ్యక్తులు. ప్రతిసారి బ్లడ్ బ్యాంక్ పెట్టినప్పుడు 70 నుంచి 80 మంది వస్తారు. ఈసారి ఒక 100 మంది అవ్వచ్చు. మేము ఒకటే చెప్పేదండి, బ్లడ్ అనేది కృత్రిమంగా మనం దాన్ని చేయలేం. ఒకళ్ళు ఇస్తేనే అది ఇంకోళ్ళకి ఇవ్వగలుగుతాం. ఈ కరోనా టైంలో దయచేసి ఎవరన్నా బ్లడ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎలాంటి భయం లేకుండా, మీరు చూస్తున్నారు కదా ఈ కుర్రోళ్ళందరూ ఇంటర్ డిగ్రీ చదువుకునే పిల్లలు, 18 ఏళ్ళు వయసు, వీళ్ళందరూ ఇస్తున్నప్పుడు ఖచ్చితంగా మీరు కూడా ఇవ్వచ్చు. మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ డాక్టర్స్ ఉన్నారు, నర్సులు ఉన్నారు. సో దయచేసి అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని. బ్లడ్ ఇస్తే మీకే మంచిది, అది దాని మూలంగా ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. నలుగురికి ఉపయోగపడతారు. రక్తదానం చేస్తే ప్రాణదాతలు అయినట్టే మీరందరూ. సో దయచేసి మీరు ఈ కార్యక్రమానికి అందరూ వచ్చి, ఇది ఎక్కడంటే రామకృష్ణ థియేటర్ గంగనమ్మ గుడి దగ్గర ఈ కార్యక్రమం జరుగుతుంది. దయచేసి మీరు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నామండి. ఆధ్వర్యంలో 7వ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేసినాం. ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ మెయిన్ గా మేము ఆర్గనైజ్ చేసినప్పుడు ఇప్పుడు కూడా యూత్ ఎక్కువ మంది వస్తూ ఉంటారు. ఎవ్రీ టైం మేము న్యూ మెంబర్స్ ని, అంటే ఫస్ట్ టైం బ్లడ్ ఇచ్చే వాళ్ళతో ఎక్కువగా బ్లడ్ అవేర్నెస్ కార్యక్రమాలు జూనియర్ కాలేజ్, ఇంటర్ కాలేజ్, డిగ్రీ కాలేజెస్ ఆల్ ఓవర్ ద కోడూరు మండలం, అవునిగడ్డ మండలం, అవునిగడ్డ న్యూజ్వర్గ స్థాయి మొత్తానికి క్యాన్వాస్ చేసి అవేర్నెస్ తీసుకొద్దాం. పాంప్లెట్స్ అవి జనాల్లో రక్తం ఇస్తే మనకేం కాదు, మనం ఇంకా ఎనర్జీగా ఉంటాం. రక్తదాత అనేది రక్తం డొనేట్ చేయడం వల్ల వేరే వరకు ప్రాణాన్ని దానం చేసిన వాళ్ళం అవుతాము అనే ఉద్దేశంతో మేము ప్రతి సంవత్సరం బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది ఆర్గనైజ్ చేస్తూ ఉంటాము. సో అట్ ఏ టైం మా లెజెండ్స్ బ్లడ్ డోనర్స్ గ్రూప్ అని వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్ ద్వారా మచిలీపట్నం, విజయవాడ, చెన్నై, హైదరాబాద్ పెద్ద పెద్ద నగరాలలో కూడా ఎవరికైనా బ్లడ్ కావాలన్నా, లేకపోతే రీసెంట్ గా ప్లాస్మా కూడా ఇద్దరు ముగ్గురుతో డొనేట్ చేయించాం. కరోనా టైంలో కూడా మా యొక్క కార్యక్రమాలను దిగ్విజయంగా ముందుకెళ్ళడానికి సహకరిస్తున్న రక్తదాతలందరికీ శుభాభినందనలు.